కథామంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు శ్రావ్య సంచికకు సుస్వాగతం మీరు వినబోయే కథ మాస్టర్ ప్లాన్ రచన చిత్ర వెంకటేష్ చదివింది సరస్వతి కరవది గుండెల మీద సుత్తితో కొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు ప్రసాద్ అప్పటికప్పుడు ఆమె గొంతు పిసికి చంపాలనుకున్నాడు కానీ అది సమయం కాదు అందుకే అతి కష్టం మీద ఆవేశాన్ని అణుచుకున్నాడు నిద్రపోతూనే ఓరకంటితో భార్యను గమనిస్తున్నాడు తనలో తానే నవ్వుకుంటోంది అది చూడలేక మహం పక్కకు తిప్పుకున్నాడు ప్రసాద్ సరిగ్గా గంట తర్వాత కళ్ళు తెరిచి చూశాడు మాలతి గాఢంగా నిద్రపోతోంది అతను ఎదురుగా నేల మీద చూశాడు అక్కడ అప్పుడే తవ్వినట్టు మట్టి ఉంది ఉదయం ఆ గోతిని తవ్వాడతను అప్పుడు ఏం భయం వేయలేదు అతనికి డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తించాడు పని పూర్తయిన తర్వాత లోపలికి వెళ్ళాడు మంచం మీద అతని భార్య లేదు ఈ విషయం అతనికి తెలుసు కొన్ని క్షణాల ముందే ఆమెను చంపాడు కత్తితో కస కస పొడిచాడు అప్పుడు కాని అతని కసి తీరలేదు శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు అది పగలు కనుక వీధిలో చాలామంది తిరుగుతున్నారు పైగా ఆ రోజు ఆదివారం సెలవు రోజు అందరూ టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు అంతా గోలగోలగా సందడిగా ఉంది ఆ టైంలో శవాన్ని కారులో తీసుకువెళ్ళటం చాలా రిస్క్తో కూడుకున్న పని ఎవరైనా చూసే అవకాశం ఉంది శవాన్ని పూడ్చిపెట్టడమే మంచిదనిపించింది అతనికి అది ఇంటి వెనుక పూడ్చిపెడితే ఎవ్వరూ తెలుసుకోలేరు కనుక్కోలేరు అక్కడ ఒక శవం ఉంటుందని ఎవరు ఊహించరు ఈ ఆలోచన రాగానే అతను మెయిన్ గేట్ తలుపులు మూసి తాళం వేశాడు శవాన్ని తీసుకుని వెనక వైపు వెళ్ళాడు అక్కడ రకరకాల పూల చెట్లు మొక్కలు ఉన్నాయి అతనికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం రోజు ఒక గంట సేపు చెట్ల మచ్చ గడుపుతాడు శవాన్ని నేల మీద పడుకోబెట్టి చూశాడు భార్య మొహం ప్రశాంతంగా ఉంది నిద్రపోతున్నట్టు ఉంది తను హత్య చేయబడుతుందని ఆమె ఊహించి ఉండదు రాత్రి అతని పక్కన పడుకుంది భార్యతో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ ఆమె కొంచెం కూడా స్పందించలేదు పైగా చిరాగ్గా చూసింది అయినా అతను తన ప్రయత్నం మానలేదు ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని ట్రై చేశాడు కానీ ఆమె చాలా మొండిది అహంకారం నిండుగా ఉన్న స్త్రీ అతని పలకరింపులను ఏమాత్రం పట్టించుకోలేదు పైగా తిట్టింది ఇష్టం లేనప్పుడు ఎందుకు పలకరిస్తావు నిజమైన మగవాడి ఇలాంటి పని చేయుడు అంది అది కాదు నా మాట విను అన్నాడు ఆమె పట్టించుకోకుండా అటు తిరిగి పడుకుంది దాంతో అతని ఈగో చాలా హర్ట్ అయింది ఇది మొదటిసారి కాదు ఆమె ఇలా ప్రవర్తించడం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆమె ప్రవర్తన మారిపోయింది నిజమే ఆమె స్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు ఈ మధ్య అంటే నాలుగు నెలల నుంచి అతని మానసిక పరిస్థితి బాగలేదు భార్య మీద విపరీతంగా అనుమానం కలుగుతోంది దానికి కారణం లేకపోలేదు ఒకరోజు రాత్రి అతనికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి పక్కకు చూశాడు భార్య అటు తిరిగి ఎవరితోనో సెల్లో మాట్లాడుతోంది మధ్య మధ్యలో మత్తుగా నవ్వుతోంది అబ్బా అలా మాట్లాడకు నాకు సిగ్గేస్తోంది అని కూడా అంది అతను ఆమె కొలీగ్ కావచ్చు ఆమె కొలికి చాలామంది ఇంటికి వస్తుంటారు సరదాగా టైం పాస్ చేస్తారు అతనితో కూడా ఫ్రీగా మాట్లాడతారు అప్పుడు ఆ విషయం అతను పట్టించుకోలేదు అదంతా సర్వసాధారణం అనుకున్నాడు కానీ ఆమె ప్రవర్తన కొంచెం ఎబ్బెట్టుగా ఉంది ఒక పెళ్ళైన స్త్రీ అలా ప్రవర్తించదు అయినా అతను కొంచెం కూడా స్పందించలేదు క్యాజువల్గా తీసుకుని ఊరుకున్నాడు అది అంతటితో అంతం కాలేదు ప్రతి రెండు రోజులకు ఆమెకు ఎక్కడి నుంచో కాల్ వస్తుంది ఎంత నిద్రలో ఉన్నా చప్పున లేచి రెస్పాండ్ అవుతుంది ఆ కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కాచుకుని ఉంటుంది అలా ఆ సార్లు జరిగాయి ఇక తట్టుకోలేకపోయాడు అతను ఆ కాల్ చేస్తున్నది ఎవరా అని తెలుసుకోవాలనుకున్నాడు అందుకే సమయం కోసం కాచుకున్నాడు ఆ సమయం నెల రోజుల ముందొచ్చింది ఆ రోజు శనివారం అతని ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేశాడు రిఫ్రెష్ అయి మంచం మీద పడుకుని ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు ఆ పుస్తకం పేరు ఫేస్ టు ఫేస్ విత్ క్రిమినల్స్ అది ఒక క్రైమ్ కథల పుస్తకం నిజంగా దేశంలో జరిగిన నేరాలు వాటిని నీరజ్ చౌదరి అనే పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేసి నేరస్తుల్ని పట్టుకున్నాడు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ సంఘటనలను పుస్తకంగా రాశాడు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు హిగిన్ బాదమ్స్ పుస్తకాల షాప్లో ఆ పుస్తకం కనిపించింది వెంటనే నూట యాభై ఇచ్చి కొన్నాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పుస్తకం కథనం చాలా ఆసక్తిగా గ్రిప్పింగ్గా ఉంది అప్పుడే అతని భార్య వచ్చింది అతని వైపు చూసి నవ్వి ఇప్పుడే వచ్చారా అంది అవును ఈరోజు పెందలాడే వచ్చావు ఆఫీస్లో పని లేదా అడిగాడు అతను నాకు ఒంట్లో బాగా లేదు కొంచెం నీరసంగా ఉంది అందుకే పర్మిషన్ తీసుకుని వచ్చేశాను అంది తర్వాత బీర్వా తెరిచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది సెల్ టీపాయి మీద పెట్టింది సాధారణంగా సెల్ని ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టదు బాత్రూమ్కి వెళ్ళినా తీసుకువెళ్తుంది ఆ రోజు విచిత్రంగా మరిచిపోయింది అతనికి కావాల్సింది అదే కదా అందుకే వెంటనే సెల్ తీసి చెక్ చేశాడు రాత్రివేళ ఆమెకు కాల్ చేసిన వాడి పేరు మదన్ ఆ మదన్ ఎవరో తెలియదు అతను ఆమె ఆఫీస్ కొలి కాదు అంటే అతనెవరో బయటవాడు అయి ఉండొచ్చు వెంటనే సెల్ తీసి యథాస్థానంలో పెట్టేశాడు తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్ చూశాడు మామూలుగా పెన్ను లిప్స్టిక్ దువ్వెన లాంటి ఆడవాళ్ల సరంజామా ఉంది కింద అడుగున ఒక చిన్న ప్యాకెట్ కనిపించింది తీసి చూశాడు అది కండోమ్ ప్యాకెట్ పెళ్ళైన స్త్రీ బ్యాగ్లో కండోమ్ ప్యాకెట్ ఉండదు ఉందంటే ఖచ్చితంగా ఆమెకు పరాయి పురుషుడితో సంబంధం ఉండుండాలి ఒక్క క్షణం వరకు అతనికి అనుమానం మాత్రమే ఉంది కండోమ్ ప్యాకెట్ చూసిన తర్వాత ఆ అనుమానం నిజమే అని తేలింది ఒక సునామీ అల తాకినట్టుగా కదిలిపోయాడు అతను ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్న అనుభూతి కలిగింది కొన్ని క్షణాల పాటు అచేతనుడయ్యాడు తర్వాత తేరుకొని కండం ప్యాకెట్ బ్యాగ్లో పెట్టేశాడు అది ఒక్కసారి మాత్రం కాదు అలా చాలాసార్లు జరిగింది ఒకరోజు ఆ మదన్ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాడు ఆ రోజు సాయంత్రం తిన్నగా ఆమె పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళి ఎదురుగా ఉన్న టీ షాప్లో టీ తాగుతూ కూర్చున్నాడు సాయంత్రం ఐదు గంటలకు అతని భార్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చి బస్ స్టాప్లో నిలబడింది ఐదు నిమిషాల తర్వాత ఒక కారు వేగంగా వచ్చి ఆమె ముందు ఆగింది డ్రైవింగ్ సీట్లో ఎవరో మగవాడు ఉన్నాడు అతన్ని ఎప్పుడూ చూడలేదు అతను ఆమె అతని పక్కనే కూర్చుంది అతను నవ్వుతూ ఆమె భుజం మీద చేయేసి కారు స్టార్ట్ చేశాడు వెంటనే కార్ నెంబర్ నోట్ చేసుకున్నాడు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి ఆ కారు ఎవద్దో తెలుసుకున్నాడు ఆ కారు యజమాని పేరు మదన్ అతను ఆమె పనిచేస్తున్న కంపెనీ ఎండి తల మీద పిడుగు పడినట్టుగా అదిరిపడ్డాడు ఇన్నాళ్ల వైవాహిక జీవితం పూర్తిగా నాశనమైంది కారణం తెలియదు అతని భార్యకు పరాయి వాడి మీద మనస్సైంది పవిత్రమైన వివాహ బంధాన్ని కాలరాచింది ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు నిలదీసి అడిగితే అతనికే నష్టం సంఘంలో అతనికి అంతో ఇంతో పేరుంది అతని స్నేహితులంతా అతన్ని ఎంతో గౌరవిస్తారు ఈ విషయం బయటపడితే అతని పరువు పోతుంది ముఖ్యంగా అతని తల్లి తండ్రి తల్లడిల్లిపోతారు ఆమె ఎందుకు పరాయి మరిగిందో అతనికి తెలుసుకోవాలని లేదు దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు కానీ ఆమె చేసిన ఆ నమ్మక ద్రోహాన్ని మాత్రం అతను క్షమించలేకపోతున్నాడు ఇప్పుడు విడాకులు తేలిగ్గా తీసుకోవచ్చు ఎవరూ పెద్దగా పట్టించుకోరు అది తమ జీవితంలో ఒక భాగంగా చాలామంది భావిస్తున్నారు అతని మీద ఇష్టం లేకపోతే ఆ విషయం డైరెక్ట్గా అతనికి చెప్పవచ్చు విడాకులు కావాలని అడిగి ఉండొచ్చు కానీ ఆమె ఆ పని చేయకుండా పరాయి వాడితో సంబంధం పెట్టుకుంది ఇది క్షమించరా అని నేరం దీనికి ఆమె శిక్ష అనుభవించవలసిందే అందుకే ఒకరోజు ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు ఇన్స్పెక్టర్తో మాట్లాడాలని చెప్పాడు అతను లైన్లోకి రాగానే నా పేరు ప్రసాద్ నెహ్రూ నగర్ ఆరవ వీధిలోంచి మాట్లాడుతున్నాను అన్నాడు చెప్పండి ప్రసాద్ ఏంటి మీ ప్రాబ్లం ఎవరైనా దొంగలు గాని పడ్డారా అన్నాడు ఇన్స్పెక్టర్ కాదు హత్య జరిగింది అన్నాడు ప్రసాద్ ఎక్కడా ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఈరోజు ఉదయం మా ఇంట్లో వివరంగా చెప్పండి ఈ రోజు ఉదయం నా భార్యను నేనే హత్య చేశాను శవాన్ని పెరట్లో పాతి పెట్టాను మీరొస్తే చూపిస్తాను ఉదయం హత్య చేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ హత్య చేసిన వాడు హత్య చేశానని చెప్తాడా అలాగే నేను చెప్పలేదు మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు ఎగతాళిగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకున్నాను కానీ అది సాధ్యం కాలేదు మనిషి ఎవరికైనా జవాబు చెప్పచ్చు కానీ మనస్సాక్షికి జవాబు చెప్పలేడు అది ఊరికే ఉండదు పదే పదే మిమ్మల్ని నువ్వు హంతకుడివి అని దెప్పి పొడుస్తుంది ఆ టార్చర్ భరించటం సాధ్యం కాదు ఉదయం నుంచి నా మనస్సాక్షి అలాగే టార్చర్ పెడుతోంది నువ్వు హంతకుడివి హంతకుడివి అని దెప్పి పొడిచింది తట్టుకోలేకపోయాను ఈ హింస భరించడం కంటే నేరం ఒప్పుకోవడమే మంచిదని తోచింది అందుకే కాల్ చేశాను అన్నాడు ప్రసాద్ మీరు అక్కడే ఉండండి మేము వెంటనే బయలుదేరుతున్నాం మీ అడ్రస్ చెప్పండి నోట్ చేసుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్ అడ్రస్ చెప్పాడు తర్వాత లైన్ కట్ చేశాడు పావు గంట తర్వాత ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో వచ్చాడు నేనే మీకు కాల్ చేశాను నా పేరు ప్రసాద్ అన్నాడు శవం ఎక్కడుంది అడిగాడు ఇన్స్పెక్టర్ రండి చూపిస్తాను అని ఇన్స్పెక్టర్ని పెరటి వైపు తీసుకెళ్ళాడు అక్కడ ఒక చోట చూపించి ఇక్కడే నా భార్యను హత్య చేసి పాతి పెట్టాను అన్నాడు ఇన్స్పెక్టర్ తన సిబ్బందికి సైగ చేశాడు ఇద్దరు కానిస్టేబుల్స్ పక్కన ఉన్న గుణపం పార తీసుకుని తవ్వటం మొదలుపెట్టారు పావు గంట తవ్విన తర్వాత కూడా శవం బయటపడలేదు ఇంకా కొంచెం లోతు తవ్వారు అయినా ఏం లేదు ఇన్స్పెక్టర్ చిరాగ్గా చూశాడు శవం ఏది ప్రసాద్ గారు అన్నాడు కోపంగా నేను ఇక్కడే పాతి పెట్టానండి ఉదయం పాతి పెట్టి లోపలికి వెళ్ళిపోయాను తర్వాత నేను ఇటువైపు రాలేదు మీకు కాల్ చేసిన తర్వాత వచ్చాను అన్నాడు ఆశ్చర్యంగా అప్పుడే ఒక స్త్రీ వాళ్ళ దగ్గరకు వచ్చింది ఏంటిదంతా పోలీసులు ఎందుకు వచ్చారు అడిగింది ప్రసాద్ ఎవరు మీరు అడిగాడు ఇన్స్పెక్టర్ నా పేరు మాలతి ఈయన భార్యను అంది ఇన్స్పెక్టర్ షాక్ తిన్నట్టు ఆమె వైపు చూశాడు మీరు బ్రతికే ఉన్నారా అన్నాడు వాట్ డు యు మీన్ అంది కోపంగా మాలతి మీ వారు మిమ్మల్ని ఉదయం హత్య చేసి ఇక్కడ పాతి పెట్టానని మాకు కాల్ చేశాడు కానీ తీరా చూస్తే మీరు బ్రతికే ఉన్నారు ఏమిటి నాటకం అన్నాడు ఇన్స్పెక్టర్ మాలతి కోపంగా ప్రసాద్ వైపు చూసి మీరు కానీ కాల్ చేశారా నేను చచ్చిపోయానని చెప్పారా అడిగింది అవును నేను కాల్ చేసిన మాట నిజం కానీ నిన్ను నిజంగానే హత్య చేశాను కదా ఎలా బ్రతికి వచ్చావు మా ఆయనకు కొంచెం మతిస్థిమితం తప్పినట్టుగా ఉంది మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి మీరు వెళ్ళండి అంది మిస్టర్ ప్రసాద్ ఇంకోసారి మాతో హాస్యాలు అడగండి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించి ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్ళిపోయాడు మాలతి చీత్కారంగా అతని వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది ప్రసాద్ చిన్నగా నవ్వాడు అతను వేసిన పథకం కొంచెం నెరవేరింది కానీ ఇంకా కొంచెం మిగిలి ఉంది అది కూడా పూర్తి చేస్తే అతని ప్లాన్ ఫలిస్తుంది అంతటితో ఆగలేదు ప్రసాద్ మరో పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్కు కాల్ చేశాడు ఇంతకుముందు ఏం చెప్పాడో అదే చెప్పాడు రూల్ ప్రకారం ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో మళ్ళీ వచ్చాడు ప్రసాద్ చూపించిన చోట మళ్ళీ తవ్వాడు అయినా ఏం కనిపించలేదు ఆ టైంలో మాలతి ఇంట్లోనే ఉంది మళ్ళీ తనే వచ్చి భర్త తరఫున క్షమాపణ కోరింది యథాప్రకారం ప్రసాద్ అమాయకంగా నిలబడి చోద్యం చూశాడు ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ మరోసారి ఇలా జరిగితే ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతాను దయచేసి మీ వారిని డాక్టర్కి చూపించండి ఆయన విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మాటలు మాలతికి సబబుగానే తోచాయి అదే రోజు ప్రసాద్ని మానసిక వ్యాధి నిపుణుడి దగ్గరకు తీసుకువెళ్ళింది ఆయన ప్రసాద్కు అన్ని పరీక్షలు చేశాడు తర్వాత మాలతితో అన్నాడు మీ ఆయనకు ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది ఎవరి మీదైనా కోపంగా ఉంటే వాళ్ళని హత్య చేసినట్టు భావిస్తాడు కానీ అది మనస్సులో దాచుకోలేడు ఎవరికైనా చెప్తాడు అలా చెప్పకపోతే విపరీతంగా బాధపడతాడు మానసికంగా శారీరకంగా నలిగిపోతాడు బహుశా మీద ఆయనకు చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంది అందుకే మిమ్మల్ని హత్య చేసినట్టు ఫీల్ అవుతున్నాడు అన్నాడు డాక్టర్ మాలతి తీక్షణంగా భర్త వై చూసింది ప్రసాద్ ఆమె చూపుల్ని తట్టుకోలేక తల కిందకి దించుకున్నాడు మాలతి విపరీతంగా సంతోషపడుతోంది భర్తకు ఎలా విడాకులు ఇవ్వాలా అని ప్రతిరోజు తెగ ఆలోచిస్తోంది కానీ ఇప్పుడు అనుకోకుండా చక్కని అవకాశం వచ్చింది ప్రసాద్కు విచిత్రమైన మానసిక రోగం ఉంది ఇది అడ్డం పెట్టుకుని కోర్టులో బిడాకులు తీసుకోవచ్చు ఈ ఆలోచన రాగానే మాలతి చిన్నగా నవ్వి అంది ఎందుకైనా మంచిది నా భర్తకు వ్యాధి ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సర్టిఫికెట్ చూపించి వాళ్ళను కన్విన్స్ చేయొచ్చు అంది అలాగే అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు అది తీసుకుని ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ప్రసాద్ గదిలో మంచం మీద నిరాసక్తంగా కూర్చున్నాడు మాలతి అతని ముందే సలి తీసి మదన్కి కాల్ చేసింది డియా మనకు లైన్ క్లియర్ అయినట్టే అంది అంటే నీ భర్త నీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఆత్రంగా అడిగాడు మదన్ అతను ఒప్పుకున్నా బాధ లేదు కానీ విడాకులు మాత్రం తప్పనిసరిగా వస్తాయి అంది మాలతి ఎలా అన్నాడు మదన్ మాలతి జరిగిందంతా వివరించి చెప్పింది దీన్ని అడ్డం పెట్టుకుని మనం తేలిగ్గా విడాకులు తీసుకోవచ్చు రేపు లాయర్తో మాట్లాడతాను అంది ఎక్సలెంట్ ఇయ ఇక మనకు ఎవరి అడ్డు ఉండదు బెస్ట్ ఆఫ్ ల్యాక్ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు మాలతి కూడా రెస్పాండ్ అయ్యింది జరుగుతున్నదంతా ప్రసాద్ గమనించాడు అతని గుండెలు కుతకుతలాడిపోయాయి ఆవేశం ద్వేషం కలిసికట్టుగా అతన్ని కుదిపేశాయి ఎంత గాఢంగా ప్రేమించాడు భార్యని ఆమె కోరినవన్నీ ఎందుకు ఏమిటి అని అడగకుండా ఇచ్చాడు పైగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు రాత్రి ఎప్పుడు వచ్చినా కారణాలు అడగలేదు ఆరు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ ఆమెను కష్టపెట్టలేదు పల్లెత్తు మాట అనలేదు ఆమె చెప్పిన దానికంతా తలాడించాడు రాత్రి గంటలు గంటలు చాటింగ్ చేసినా పట్టించుకోలేదు అన్నిటికంటే ఇంకో విషయం ఉంది పెళ్ళైనప్పుడు ఆమెకు డిగ్రీ లేదు ఇంటర్మీడియట్ మాత్రం పాస్ అయింది తనే బలవంతం చేసి డిగ్రీలో చేర్పించాడు రోజు కాలేజీకి బైక్ మీద దిగబెట్టేవాడు రాత్రివేళ ఆమెకు తెలియనివి చెప్పేవాడు ఆమె పరీక్షల కోసం ఆఫీసుకు సెలవు పెట్టాడు స్వయంగా తనే పరీక్ష హాలుకు తీసుకెళ్లేవాడు ఇంత చేసినా ఆమెకు విశ్వాసం లేదు నీచురాలి ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు నరికి పోగులు పెట్టాలి అయినా ప్రసాద్ తొందరపడలేదు మరో రెండుసార్లు స్టేషన్కి కాల్ చేసి తను హత్య చేసినట్టు చెప్పాడు ఆ టైంలో ఇంకో ఇన్స్పెక్టర్ ఉన్నాడు అతను ఆ రోజే ఛార్జ్ తీసుకున్నాడు పాత ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ కూర్చుని ఉన్నాడు అప్పుడే ప్రసాద్ కాల్ వచ్చింది చార్జ్ తీసుకోగానే ఒక హత్య కేసు వచ్చింది అన్నాడు కొత్త ఇన్స్పెక్టర్ హత్య ఎక్కడ జరిగింది క్యాజువల్గా అడిగాడు పాత ఇన్స్పెక్టర్ నెహ్రూ నగర్ ఆరో వీధిలో కాల్ చేసి చెప్పింది ప్రసాద్ అనే వ్యక్తి అన్నాడు కొత్త ఇన్స్పెక్టర్ నవ్వాడు పాత ఇన్స్పెక్టర్ ఎందుకు నవ్వుతున్నారు ఇందులో నవ్వటానికేముంది చిరాగ్గా చూశాడు కొత్త ఇన్స్పెక్టర్ ఆ ప్రసాద్ అనేవాడికి విచిత్రమైన మానసిక వ్యాధింది తను చెయ్యని పని చేసినట్టు చెప్తాడు సిబ్బందితో వెళ్ళాను కానీ అక్కడ ఏ హత్య జరగలేదు హత్య చేయబడిన అతని భార్య బతికే ఉంది అలా రెండుసార్లు జరిగింది అంతటితో అతను విడిచిపెట్టలేదు మరో రెండు సార్లు కాల్ చేశాడు కానీ నేను వెళ్ళలేదనుకోండి మీరు కూడా వెళ్ళకండి అనవసరంగా నవ్వుల పాలవుతారు అన్నాడు పాత్ ఇన్స్పెక్టర్ కొత్త ఇన్స్పెక్టర్ సందిగ్ధంగా చూశాడు మీ ఇష్టం మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు అని లేచాడు పాత ఇన్స్పెక్టర్ కొత్త ఇన్స్పెక్టర్ ఏం చేద్దాం అన్నట్టు తన సిబ్బంది వైపు చూశాడు వాళ్లలో ఒకడు నవ్వి చెప్పింది నిజం సార్ రెండుసార్లు మేము వెళ్ళి ఫూల్స్ అయ్యాం ఇంకోసారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాం అయినా కాల్ చేస్తూ మమ్మల్ని విసిగిస్తున్నాడు పిచ్చి కదా అని సరిపెట్టుకుంటున్నాం అన్నాడు ఈ మాటలతో కొత్త ఇన్స్పెక్టర్ అనుమానాలు తీరిపోయాయి నవ్వుతూ పాత ఇన్స్పెక్టర్కు వీడ్కోలు చెప్పాడు రెండు రోజుల తర్వాత తన ప్లాన్ అమలు పరిచాడు ప్రసాద్ ఇప్పుడు నిజంగా హత్య చేసినా ఎవరు నమ్మరు ఒకవేళ పరిశోధన చేసినా పెద్దగా సమస్యలు రావు తన భార్య మదంతో వెళ్ళిపోయిందని చెప్తాడు వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నట్టు ఆఫీస్ స్టాఫ్ అందరికీ తెలుసు కనుక అతనికి అనుకూలంగా సాక్ష్యం చెప్తారు పోలీసులు మదన్ని అనుమానిస్తారు అతనే ఆమెను హత్య చేశాడని అనుకుంటారు ప్రసాద్ మీద ఎవరికి అనుమానం రాదు అతను ఒక విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు సర్టిఫికెట్ కూడా చూపిస్తాడు సర్టిఫికెట్ అడిగి తన గోతిని తనే తప్పుకుంది మాలతి ఆ రాత్రి ఇద్దరు పక్కపక్కనే పడుకున్నారు అర్ధరాత్రి కావడానికి ఇంకా పది నిమిషాల టైం ఉంది అప్పుడే మాలతి సల్ చప్పుడు చేసింది మదం చేసినట్టున్నాడు డాళింగ్ ఈ రోజు కలిశాను అన్ని విషయాలు మాట్లాడాను తప్పకుండా విడాకులు వస్తాయని చెప్పాడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను అంది మాలతి అవతలి నుంచి మదన్ ఏదో చెప్పినట్లున్నాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది మాలతి చ ఏంట మాటలు నీకు బొత్తిగా సిగ్గులేదు అంది నవ్వి గుండెల మీద సుత్తితో కొట్టినట్టు ఫీల్ అయ్యాడు ప్రసాద్ అప్పటికప్పుడు ఆమె గొంతు పిసికి చంపాలనుకున్నాడు కానీ అది సమయం కాదు అందుకే అతి కష్టం మీద ఆవేశాన్ని అణుచుకున్నాడు నిద్రపోతూనే ఓరకంటితో భార్యను గమనిస్తున్నాడు తనలో తనే నవ్వుకుంటోంది అది చూడలేక మొహం పక్కకు తిప్పుకున్నాడు ప్రసాద్ సరిగ్గా గంట తర్వాత కళ్ళు తెరిచి చూశాడు మాలతి గాఢంగా నిద్రపోతోంది మెల్లగా దిండు తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు చప్పున దిండును ఆమె మొహం మీద పెట్టి గట్టిగా ఒత్తాడు నిద్రలోంచి లేచింది మాలతి భర్తను అతని కోపాన్ని చూసి బిత్తరపోయింది ఏదో చెప్పాలనుకుంది కానీ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు ప్రసాద్ కసి తీరా బలంగా నొక్కాడు క్షణం పాటు గిలగిలా కొట్టుకుని తర్వాత తల పక్కకు వాల్చేసింది ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆమె శరీరాన్ని ఎత్తుకుని పెరట్లోకి వెళ్ళాడు అప్పటికే ఒకచోట గొయ్యి తవ్వుంది అందులో ఆమె శవాన్ని పడేశాడు తర్వాత మట్టి కప్పాడు ఇంతటితో భార్య చరిత్ర ముగిసిపోయింది ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు లోపలికి వెళ్ళి ఫైల్లోంచి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకున్నాడు దాన్ని జాగ్రత్తగా బీర్వాలు దాచి తాళం వేశాడు మన్నాడు అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయనకు పాతిక వేలు ఫీజు ఇచ్చాడు ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ ఆ రోజు మీరు ఫీజు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు అడిగాడు ప్రసాద్ మాట్లాడకుండా బయటకు నడిచాడు కథామంజరి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ శ్రావ్య సంచిక కథ పేరు మాస్టర్ ప్లాన్ రచన చిత్ర వెంకటేష్ చదివింది సరస్వతి కరవది